छोटे बच्चे మున్సిపల్ కమిషనర్ గారు మార్తి ప్రసాద్ గారికి మరియు మున్సిపల్ సిబ్బంది అందరికీ అలాగే నాయకులు బాలశంకర్ గారికి మొగలి గారికి మరియు ఇక్కడ మాదిగ సంఘ భవన అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరియు మా కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు గోల్ శ్రీనివాస్ గారికి మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత మరి తన జీవితకాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా స్వావలంబన సాధించడం కోసం కృషి చేస్తూనే ఉన్నటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు ఈ సంఘభవనకిని భూమి పూజ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం, శుభదాయకం కూడా ఇంత మంచి రోజున చేయడం. మరి గతంలో గౌరవ శాసనసభ్యులు మేము కూడా ఇక్కడ ఒక రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి వచ్చినప్పుడే పెద్దలందరూ కూడా మరి కమిటీ పెద్దలందరూ వచ్చి అడగడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు సంజయన్న గారిని మాకు ఇట్లా సంఘభవనం ఉంటే బాగుంటుంది మా అభివృద్ధి కార్యక్రమాలకైనా కూడా, లేకపోతే మేము సంఘ పెద్దలం అందరం కలిసి ఏదైనా శుభకార్యాలు అవి చేసుకున్నా కూడా మాకు అసలు ఒక ప్లేస్ అంటూ లేదు, ఒక గూడు అంటూ లేదు అని వారు అడగగానే వెనువెంటనే అన్నయ్య గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది వీరికి శాంక్షన్ చేసి ఇవ్వండి అని. ఎస్సీ సప్లాన్ కింద మరి 5 లక్షల రూపాయలను సంఘభవనానికి పెట్టాము. మరి ఇప్పుడే వస్తున్నప్పుడే అన్నగారు ఇంకో మాట కూడా అన్నారు, మరి ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. మరి మన పెద్దల కోసం రోడ్ లేదు, రోడ్ అధ్వాన స్థితిలో ఉంది, వెంటనే రోడ్ కూడా శాంక్షన్ చేపించాను అని అన్నగారు ఇప్పుడే మాకు చెప్పడం జరిగింది. అంటే మీరు అడగక ముందే వారే మీకు గ్రహిస్తున్నారు మీ కష్టాలని. మరి సంఘభవనానికి ఇచ్చారు, మరి రోడ్ ఇలా ఉంది, మరి ఎలానా మమ్మల్ని అడుగుతున్నారు. సో అన్నగారు ఆలోచన అలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా, మరి ఇప్పుడే వారు మీ గురించి ఆలోచించడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్నగారు, మరి బడుగు బలహీన వర్గాలు ఉన్న చోట మౌలిక వసతుల కల్పన కోసం ప్రతి మున్సిపాలిటీలోనూ మరి బడ్జెట్లో కొంత కేటాయించవలసిందిగా కూడా న్యూ మున్సిపల్ యాక్ట్లో ఒక నియమం తీసుకొని రావడం జరిగింది. మరి ఇది ఇంకా కూడా అంటే మన అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు పెద్దపీట వేస్తున్నారు అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. అలాగే మరి ఈ రోజున ఇంత మంచి రోజున కూడా ఇక్కడ మీకు చేయడానికి మేము ఒక భాగస్వామ్యం అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి 47 వాడికి సంబంధించి కూడా సోదరుడు ఇందాకే చెప్తున్నారు, డెఫినెట్గా సంజయ్ అన్న గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు మనమందరం కలిసి కూడా వార్డును అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, మమ్మల్ని అక్కడికి ఆహ్వానించినటువంటి సోదరుడు చాంద్ పాషా గారికి, అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నగర్లో నివసించే మాదిగ కుల బాంధవుల కోసం ఈరోజు పూజ్యులు మహనీయుడు భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కులసంఘ భవన భూ పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంఘ సభ్యులందరికీ, రాజన్ గారికి, శంకర్ గారికి, సాగర్, ప్రశాంత్, ఇంకా పేరు పేరున మీ అందరికి కూడా, సభ్యులకు, మా అక్క చెల్లెళ్ళకు, అవ్వకు, నాతో పాటు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న పట్టణ ప్రథమ పౌరాలు సోదరిమ్మని, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి గారికి, వైస్ చైర్మన్ తమ్ముడు శ్రీ గోలి శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ మార్తి ప్రసాద్ గారికి, దళిత సంఘాల నాయకులు, సీనియర్ మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మిత్రులు బాలశంకర్ గారికి, స్థానిక సర్పంచ్ తమ్ముడు అహర్నిశలు మీకోసం తప్పిస్తున్న చాంద్ గారికి, అదేవిధంగా మీకు ఎన్నో సేవలు అందించిన మాజీ సర్పంచ్ కొండ శ్రీని గారికి, మాజీ వార్డు సభ్యులకు, ఇక్కడ పెద్దలు కూడా చాలామంది ఉన్నారు, మా రాజ్కుమార్, ఇంకా చాలామంది పెద్దలు, సారయ్య గారు, అందరికి కూడా ఇక్కడ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, డి గారికి, ఏ గారికి, అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. టిఆర్ నగర్
చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఒక పల్లెటూరుగా ఉండే ఏర్పడిన తర్వాత ఉన్నంత కొద్ది కొద్ది పైసలతో, ఎందుకంటే చాలా పల్లెటూర్లలో పెద్ద డబ్బులేం లేకుండా అంతకుముందు పైసలు లేకుండా ముఖ్యమంత్రి గారు ఈసారి వచ్చినాకనే గ్రామ పంచాయతీలకు కూడా సెపరేట్గా జనాభా ప్రాతిపదికన కొద్దిగా పైసలు ఇచ్చారు. ఇది పూర్తిగా ఏర్పడ్డది కాబట్టి అంతకుముందటి ఏం పెద్ద వనరులు లేవు. ఉన్న దాంట్లో కింద మీద వాడు అప్పటి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, చాందు వార్డు మెంబర్లు కొంత చేయగలిగారు. మరి వాస్తవానికి ఇవన్నీ కూడా 36-37 ఏళ్ళ కింద ఉండే కాబట్టి అప్పటికెళ్ళి అయ్యేది ఉండే. మరి ఒక్కటి మాత్రం చెప్తున్నా ఇవాళ మీ అందరూ కూడా వినాలి, మీడియా ద్వారా వినాలి, టీవీ ద్వారా వినాలి, ఇంతకుముందు తమ్ముడు రికార్డు చేస్తుండే వినాలి. ఇవాళ దీన్ని మీరందరూ మాకు ఓట్లు వేసాం, రైతం మనం తీసుకొచ్చాం. నేను మొన్ననే గెలిచిన, నేను గెలిచినప్పటికెళ్ళి ఓటని కోటి ఎలక్షన్లు, ఎలక్షన్లు కాగానే మా సోదరి చైర్మన్ అవుడు, కౌన్సిలర్లు అయినరు, ఇక మంచిగా చేసుకున్నా అన్న వరకు కరోనా దయ మర్చిపోతున్నారు. అయినా కానీ ఇటువంటి కష్టకాలంలో కూడా ఇవాళ మీకు చెప్తా ఉన్నా, ప్రతిదానికి లెక్కలు ఉంటాయి, బట్టి గాలి మాటలు కాదు లెక్కలు ఉంటాయి. టీఆర్ నగర్లో అంతకుముందు నేను గెలకంటే 15 ముందు వేరే వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండరు కదా, ఇద్దరు పెద్దలు మాజీ మంత్రులు వాళ్ళు చట్టలు కాదు. నేను ఒకసారి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే, అప్పుడు ఎన్ని పైసలు తెచ్చినా అంతకంటే డబల్ త్రిబల్ రాకపోతే మళ్ళీ మీ దగ్గరికి రాలని చెప్తాను. డబల్ త్రిబల్ తీసుకొస్తా కానీ అడుగుడు అడుగుతారు. ఒకడు 1000 ఇళ్ళు అంటారు, ఒకరు 5000 ఇళ్ళు అంటారు, ఒకరు మొత్తం రోడ్లు కావాలంటారు, మొత్తం బోర్లు కావాలి. తప్పేముంది అడుగుట్లా తప్పు లేదు, కానీ సాధ్యమా? మన బీద దేశాలు ఒక్కసారి మొత్తం అయితే నేను అడిగిన వాళ్ళని తప్పుబట్ట, కానీ అడిగేటప్పుడు కొంచెం ఆలోచన మీరు కూడా చేయాలి. రేపటినాడు ఒక రోడ్డు అంటారు, మరి అడుగుట తప్పైంది కానీ ఓపిక పట్టాలి. ఓటేని కోటి ప్రాధాన్యత మీదకే చేసుకుంటాం. మెయిన్ రోడ్డు మనం ముందుగా వేయాలి, చేస్తున్నాం. నీళ్లు కావాలి, ఇచ్చినామా లేదా? అంతకుముందుకి ఈసారి మెరుగైందా లేదా? ట్యాంకులు ఫుల్ నీళ్ళు వస్తున్నాయా లేదా? ఒక్క ట్యాంక్ చక్క రాపో, 3 ట్యాంకులకు వస్తున్నాయి. పచ్చదనం అనేది వెనకడ పెట్టి నడిలో చెట్లు పెట్టిరా, వేలాది చెట్లు పెంచుతున్నాయి. ఎవరి కోసం? మన కోసం. ఇవాళ ఈ అబ్బాయి ముందర చెట్టు ఎందుకు పెట్టుకున్నది? అమ్మికి ఏమలాగా ఠండా ఆత బొలికే, అచ్చా అవా ఆత బొలికే. మీరు కూడా ఇది కొంత గొప్ప ప్లాన్ ఉన్నది, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లు కాబట్టి అందరు కూడా ఆ రోడ్డు పొంటి చెట్లు పెట్టుకోవాలి, కొద్ది నీళ్ళు పోసుకోవాలి. అవి కూడా ఈ నల్ల నీళ్ళు పోయద్దు, నల్ల నీళ్ళు పోతే అవుతాయి, బావి నీళ్ళు పోయాలి. బావి కూడా బాగా ఖరాబ్ అయ్యింది. ఎట్లయితే చాంది గారు చెప్పారో, దేవేంద్ర నాయకు కూడా ఆ బావి మంచిగా లేదని అంటే తప్పకుండా నేను చూసా, చూస్తేనే నాకే వాంతి వచ్చినట్టు అయింది. అది బావి లెక్క లేకుండా వెంటనే పైసలు శాంక్షన్ చేయమని చెప్పి చెప్పినాం, చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు, హిందువులు ఉంటారు, శ్మశానం వాటిగా సరిగా లేదు. దానికోసం ప్రతి పల్లెటూరులో, ఇదొక ఊరే ఒకప్పుడు 12-13 లక్షలతో బ్రహ్మాండంగా పెడుతున్నారు, ఇప్పుడు 10 లక్షలు పెట్టినాం. 10 లక్షలలో బ్రహ్మాండంగా మంచిగా ఉన్నంత ఒక కాంపౌండ్ వాళ్ళు, ఇక మనం ఇష్టం వచ్చినంత పెద్ద పెడతామంటే కాదు, ఒక తరీకా ప్రకారం ఇక్కడ ఉన్న జనాభా ప్రకారం మనం చేసుకోవాలి. కాంపౌండ్ వాళ్ళు అక్కడ బోరు కల పెట్టుకున్నాకడో బొంద పెట్టినాకడో తానం చేస్తున్నందుకు ఇంత నల్ల ఆడోళ్ళకి కొద్దిగా 2 బాత్రూములు అవైతే ఉండాలి, అవి 10 లక్షలు అవుతాయి. అట్లనే కబరస్థాన్ ఉన్నది, మరి అలా కబడి ఓటు పోదు. ఆ కబరస్థాన్ కూడా కొంచెం మంచిగా గోడ అది పెట్టేసి బేస్మెంట్ అవి లేపి ఇంకా కూడా నిధులు అవసరం ఉన్నాయని చెప్పి నిన్న కూడా నాయక్ గారు చెప్పి ఇప్పుడు పోతున్నాం. అది కూడా తప్పకుండా ఇంకా కొన్ని నిధులు కూడా పెడతాం, కానీ అన్నీ అనుకున్నట్టు ఒకటేసారి 60 లక్షలు ఒకటి ఇంకొకటి తప్పకుండా చేస్తాం. అడుగుట్లో ఎవరిది కూడా తప్పేం లేదు, కానీ మీరు కూడా చూసుకుంటూ పోవాలి. ఎప్పుడైనా కానీ ఎట్లుంటుంది అంటే మనం మునుపటికి ఇప్పటికీ పోల్చుకుంటూ పోవాలి. ఇప్పుడు నేనుండి ఇక్కడ ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉందరు, కాలలేక మా నాన్న చేయాలంటే ఇప్పటికి ఇప్పుడు అయితే నన్ను మంచిగా చదివించండి, నేను ఇంత డాక్టర్ అయినా మీరు గెలిపించండి, నేను ఎమ్మెల్యే అయినా పనిచేస్తున్నాను. మీరు కూడా అట్లా మీ కుటుంబ సభ్యులకు మొత్తం చేయగలుగుతారా? ఆ పక్కకి ఇంకో వాళ్ళు బాగా ఉండేవాళ్ళని చూపించి అట్లా ఎత్తలేవు బాపు అంటే అవునా చేయగలుగుతారా? చేయలేదు. కానీ ఏం చేస్తావు నువ్వు? మంచిగా చదివిపిస్తావు, ఇంత బట్టలు ఇస్తావు, తోలుతావు, ఓటేని కోటి చేస్తావు నువ్వు 6 నిమిషాలు కష్టపడి. అట్లనే మీ పక్షాన మేము కూడా కష్టపడతాం, తెలంగాణ పొద్దున కష్టపడతాం, నిధులు తీసుకొస్తాం. ఇంతకుముందు ఏం చెప్పినా 15 ఏళ్ళలో ఎన్నిక టీఆర్ నగర్ వచ్చినాయి అని తీసుకొస్తాం. పోయినసారి గెలకుండా ఎంపీ గారిని పట్టుకొని ఇంతకుముందే చాంది చెప్పిన తన ఎంపీటీసీ ఉండే, సీనాన్న సర్పంచ్ ఉండే, వేసిన 5-6 రోడ్లు వచ్చినాయి రాలేదు? వచ్చినాయి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రసంగం పోవాలనిపిస్తాం. ఎమ్మెల్యే నిధులు రాలేదు, ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు వచ్చేటివి ఉన్నాయి. మున్సిపాలిటీ నిధులతో తప్పకుండా ఇప్పుడు మాదే సంఘానికి పెట్టాం, రేపు మాల సంఘానికి కూడా పెడదాం, వివిధ కుల సంఘాలు కూడా అడిగారు, తప్పకుండా ఒకటికి ఒకటి చేద్దాం. మీరే చూసింది ఇవాళ ఎంత మంచి ఆ చెట్లు 10 పైన అప్పుడెప్పుడో టీఆర్ నగర్ కట్టినప్పుడు ఇచ్చిన ఇండ్లు తప్పితే మళ్ళీ నాడు కూడా పెద్దగా రాలే, పెద్దగా రాలే. ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టి అన్ని అప్పులే బ్యాంకు, ఆ బ్యాంక్ అప్పు కూడా మీ దగ్గర బ్యాంక్ కూడా వచ్చాడు సంతకాలు పెట్టింది రాలే. ఎందుకు రాలే? మన ముఖ్యమంత్రి గారు మొత్తానికి మొత్తం రాష్ట్రంలో ఎవరు ఎవరు అయితే బాకీ ఉన్నారో బ్యాంకులకు ఇండ్లది, ఇందిరమ్మ ఇండ్ల కింద
ఇందిరామ్మ ఇండ్లైనా కానీ కేసీఆర్ సార్ వచ్చినాక 4,000 కోట్లు మాఫ్ చేసింది. ఈ విషయం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. నాలుగు వేల కోట్లు బ్రిడ్జ్ లోన్ ఉంటే లేకపోతే మీ ఇంటికి వచ్చి 12 ఏళ్ళ ఎవరు రాలే బ్యాంక్ వాళ్ళు ఎందుకు రాలేదంటే అది కేసీఆర్ సార్ కట్టింది, మన ప్రభుత్వం కట్టింది, తెలంగాణ వచ్చినాక ప్రభుత్వం కట్టింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే గంప గుర్త ఈ కొట్టిపారేసిగా మీరు మా ఇంట్లో చుట్టూ తిరగద్దు, మేము బ్యాంక్ వరకు దగ్గరకు పోవద్దు అని చెప్పి రాష్ట్రం మొత్తం 4,000 కోట్ల మా 4,000 కోట్ల అంటే అది మీకు మరి అర్థమవుతలేదు. కోట్ అంటేనే కొద్ది కాదు, 100 కోట్ల అంటేనే ఎంతో, 1,000 కోట్ల అంటేనే ఎంతో. 4,000 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల రుణాలు మాఫ్ చేసిన ఘనత కేసీఆర్ గారిది. వీధ బడులు పడిన వర్గాలు జగిత్యాల పట్టణంలో నాకు తెలిసి వందల కాదు 1,000లలో 1,000-2,000 మందికి ఈ ఇందిరమ్మ ఇళ్లలో అప్పుల మాఫ్ అయింది అంటారు వాళ్ళు. కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ ఏం చేసిందంటే చాలా చేసినాం చెప్పుకుంటా పోతే, కానీ ఇంకా కూడా బీద దేశం, కడు బీద దేశం కాబట్టి చాలా ఇంకా బాధలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటేసారి తీరిపో. ఒకటి మాత్రం ఇవాళ ధైర్యంగా చెప్పిపోతున్నాం, నీ మన టిఆర్ నగర్ మున్సిపాలిటీ కలపడం వల్ల నష్టం కాదు లాభమే అవుతుంది. అది ఒకటొకటి మీరు చూస్తూ ఉంటారు. ఇవాళ చూస్తున్నాం పిల్లల కోసం పార్క్ అవుతున్నది, నీళ్ళు వచ్చినాయి, పెద్ద రోడ్ అయింది, ఇంకా రోడ్ అవుతుంది, మోర్లు కూడా చేస్తున్నాం. మీరు అప్పుడు ఎన్ని పైసలు వచ్చినా ఇప్పుడు అన్ని పైసలు రూపాయి లెక్క పెడతాం, కానీ ఇంకా ఉంటాయి పనులు. ఏదైనా ఒకటేసారి వస్తుందా, దానికి టైం పడుతుంది. ఏ ఊరు కూడా ఓడదు, ఏ జాగుడదు. ఎందుకంటే ఒకటి బీద జనాభా, రెండోది జనాభా పెరుగుతూ ఉన్నది.